చేస్తే రెస్పాన్స్ లేదు, అర్థమంటే నవ్వుతావు, స్మైల్ సింబల్స్ పెడతావు, స్టేటస్ లో ఫొటోస్ పెడతావు. ఎలా ఇలా? నా నంబర్ ఎలా తెలుసు నీకు? మొన్న అడిగాను కదా. ఇవ్వలేదు కదా నేను. ఎలాగోలా పడతాంలే, కానీ అది కాదు విషయము. ఇప్పుడు మ్యాటర్ ఏంటి? పిల్ల లవ్వా డేటింగా? దేని షురు చేద్దాం? పిచ్చా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి అర్థం కాదా? నువ్వు చెప్తే నాకు అర్థం కాదు. ఇలా తగులుకున్నావేంటి? ఇలా తగులుకున్నావేంటి? మరి పెళ్లి కావాలా, లవ్ కావాలా, ఏది కావాలి? నాకు ఏది వద్దు నీతో. ఏది వద్దంటే ఎలా? నన్ను చూస్తే నీకు చెమటలు పడుతున్నాయి, ఫీలింగ్ స్టార్ట్ అయినాయి. అంటే సంబర్ కదా, ఉడక పోస్తుంది. నాకు పోస్తుంది నేను చూస్తే. ఇలాంటి నువ్వు అలా నవ్వద్దు, నువ్వు అలా నవ్వద్దు అంటు. సరే, ప్రేమ షురూ చేద్దామా, డేటింగ్ షురూ చేద్దామా, లవ్ షురూ చేద్దామా, పెళ్ళి షురూ చేద్దామా? నాకు నిన్ను చూస్తే మాటలు తడబడుతున్నాయి. ఆ స్మైల్ ఏంట్రా బాబు? నా ప్రాబ్లం నువ్వే. నేను మొన్ననే చెప్పాను కదా నీకు. అయినా నీకు బాయ్ ఫ్రెండ్ లేడంటగా? నిజమా బాయ్ ఫ్రెండ్ లేడంటగా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే లేడు. అబద్ధం చెప్తున్నావు. చూడు, నీకోసం నేను గాలి తెప్పించా. అది వస్తుంది. నేను తెప్పించా? వానదేవుడికి నేను కాల్ చేస్తే హెలికాప్టర్ తెప్పించినట్టు నేను గాలి తెప్పించా అంటున్నా. ఎక్కడ నుండి? వెదర్ చెట్టుకు చెప్పాను కమ్ అని వచ్చింది. నువ్వు అలా నవ్వద్దు, ఎంత ఇన్నోసెంట్గా ఉంది తెలుసా ఫేస్, అసలు ఆ బ్యూటీనెస్, ఆ క్యూట్నెస్. ఎందుకు అందంగా ఉన్నావు కదా, మళ్ళీ మేకప్ ఎందుకు వేసుకుంటావా? ఇంకొంచెం అందం అయితే అలాంటి వాళ్ళ దిమాక్ ఎట్లా పోవాలి మాకి? నీ దగ్గర దగ్గర ఎవరి దగ్గర వేయాలి డైలాగ్లు? నేను లవ్ చేస్తున్నా. అరే నేను చెయ్యట్లేదు అబ్బా. ఎందుకు? మరి ఎందుకు వచ్చావు కలవడానికి? సారీ, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మరి కలవడానికి ఎందుకు వచ్చావు? నేను నిన్నెందుకు కలవడానికి వచ్చా? నువ్వే నేను ఏమంటారు ఫోన్ చేసి ఫోన్ చేసి నా దగ్గర లేదు. నా నెంబర్ నీ దగ్గర ఎక్కడ ఉంది చెప్పు. అబద్ధాలు ఆడుతున్నావు కదా, స్టేటస్ అదే ఇది అని చెప్పేసి. యమహో యమ్మ ఏం ఫిగరో తిమురంతుంది రో చూడుగురు. సరే, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు ఫర్ షూర్. ఏమంటావు చెప్పు. నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? అరే నాకు వద్దా బా, నాకు ఏం లేదు, సారీ చెప్పు. ఇది ఒకటి చేయాలి కదా. ఇప్పుడు 2 weeks, 14 days, 14 days నాకు నాలుగు 14 యుగాల్లో ఉంది. ఎవరో నాకు తెలియదు. చెప్పాను కదా నా పేరు శ్రీకాంత్ అని పరిచయం చేశాను. ఇది అని చెప్పేసి ఎందుకు పరిచయం చేసుకున్నా కదా. నేను తెలియను ఈ తెలుగు రాష్ట్రాల్లో, నేను తెలియని వాళ్ళు ఎవరు లేరు. నా వయసు 25. నాకు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరిక. నాకు 35 అయినా పర్లేదు, 35 అప్పలమ్మ అయినా పర్లేదు. అప్పలమ్మ కాదు నీ పేరు? అదే నా పేరు. సరే, నువ్వు ఇంకా ఊరికి అలా చెప్పారా? అది కాదు. సరే, దీన్ని ఎక్స్టెండ్ చేయొద్దు. ఈ రోజు కన్క్లూజన్ ఇద్దాం. నీకు లవర్ లేడు. ఐ లవ్ యూ. తిన్నావా ఏమన్నా? లిప్స్టిక్ తింటున్నావు? మరి లిప్స్టిక్ తినిపిస్తా? లిప్స్టిక్ తింటున్నావు? మరి అలా పక్కన కాదు చూసేది, ఎదురుగా ఉన్నాడు బావా. ఒక్కసారి బావా అనవా, నాకు మర్దం లేదు. యాక్చువల్లీ నీ అంత అందమైన అమ్మాయిని మరదలుగా పుడితే నాకు దేవుడికి నిజం చెప్తున్నా 10 జన్మలైనా రుణపడి ఉంటా. కాదు, నీకు బాగా యాటిట్యూడ్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ కదా బాగా. అంటే అందంగా ఉన్నావునా? అనిపిస్తుంది. నేను చెప్పలేదు కదా. యాటిట్యూడ్ కనపడుతుంది. నాలాంటి అబ్బాయి కూడా వచ్చి ప్రపోజ్ చేస్తుంటే స్టిల్ ఇగ్నోర్ చేస్తుంది. ఎవరో వచ్చి ప్రపోజ్ చేసి యాటిట్యూడ్ కాకపోతే నేను నన్ను లవ్ చేసావు కదా, నేను కూడా నేను లవ్ చేస్తా అని చెప్పేసి వచ్చి హగ్ ఇవ్వాలి, ఒళ్ళో పడిపోవాలి.
సరే ఒక నిమిషం నన్ను చూసి నవ్వకుండా ఉన్నా. నీకు లవర్ ఉన్నాడా లేడా అది ఒక్కటి ఫైనలైజ్ చే. లవర్ ఉన్నాడా? ఏమనిపిస్తుంది? లవర్ లేడు. లవర్ ఉంటే స్ట్రక్చర్ ఇలా ఉండదు. యాక్చువల్లీ నా సోల్మేట్ నాకు దొరుకుతుందో దొరకదా అనుకున్నా, కానీ దొరికింది. సరే ఇప్పుడు ట్రావెల్ చేద్దామంట ఫస్ట్. జస్ట్ ఫ్రెండ్స్ అబ్బా ఈ లవ్ ఇదంతా నా దగ్గర. సరే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం కూడా మాట్లాడొద్దు, అర్థమైందా? నాకు అనిపిస్తే నేను ఓకే చెప్తాను, అప్పటి వరకు నువ్వు. కాదు నీకు అనిపించాలంటే, ఫీలింగ్స్ రావాలంటే నేను సంథింగ్ ఏదో చేస్తూ ఉండాలి కదా. ఏం చేస్తావు? ఏదో ఒకటి రోజు గిల్లడమో గిచ్చడమో. ఫోన్ చేయడమో, హాయ్ హాయ్ కన్నా తిన్నావా అనడమో, ఏదో ఒకటి నేను చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ యుల్ గెట్ ఇన్ టు మై ఎండ్. అదర్వైజ్ నన్ను మర్చిపోతావు. రేపు మీ ఇంటికాడ పాలవాడు వచ్చాడనుకో, పాలు పోసే వ్యక్తి కానీ ఎవరన్నా వచ్చారనుకో, అటు చెప్పాడనుకో, అదే ఇంప్రెస్ అయ్యామనుకో, వాళ్ళకి పడిపోతావు. నేను ఎవరికి పడతానో ఎందుకు పడతాను అబ్బా, చెప్పాను కదా. సరే నాకు నచ్చావు. యాక్చువల్లీ రాధిక, రాధిక ఒకటి చెప్పేది, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నువ్వు ఓకే అంటే గుండెల్లో పెట్టి చూసుకుంటా. సింగిల్ వర్డ్, వన్ లైన్ ఆర్డర్, నో మోర్ డిస్కషన్స్. అక్కడ పడతానా నేను? ఇక్కడ పడతానా? ఎంత? ఒక 50 కేజీలు ఉంటావా? ఉంటాను. తాజ్మహల్, తాజ్మహల్ 100 ఉంటాను. 50 కేజీ తాజ్మహల్ నాదే నాదే. రేపు నాకేం చేస్తా? అంటే నేను ఎటు పోవాలి మరి? అందుకే కదా బుక్ చేసుకుంటున్నా, వచ్చి ఖర్చు వేసుకుంటున్నా. కాదు ఇప్పుడు వచ్చి ఖర్చు వేసుకునేది ఎందుకు? ఎందుకు చెప్పు. పడేసుకుందామని ఖర్చు వేసుకున్నా. ఇప్పుడు నేను వేసేది ఖర్చుఫే, బికాజ్ ఆల్రెడీ బుక్ అయిపోకుండా. అమ్మాయిల స్కార్సిటీ ఉందంట, తెలుసా నీకు ఆ విషయం? 10 మంది అబ్బాయిలకి 7 అమ్మాయిలే ఉన్నారంట. లేదు, ఆ 7 మందిలో అందమైన అమ్మాయిలు ఇద్దరే ఉన్నారంట. అందులో నేను ఒకటా? నువ్వు ఒకటి, మిగిలిన 5 తక్కువ. వద్దు చాలు, ఇంకా ఇంకా ఇలా అనద్దు. ఇట్స్ కిల్లింగ్ మీ, ఇట్స్ కిల్లింగ్ మీ హియర్. ఎలా ఎలా మళ్ళాను అను ఎలా అను? అది నాకు అలవాటు చిన్నప్పటి. ఇలా ఇలా నా ఎలా? సో ప్రిటీ యాక్చువల్లీ. వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. వర్క్ ఉంది అంటే నాకు వర్క్ ఉంది, నిన్ను పడేసే వర్క్ నాకుంది. అదేమైనా వర్క్? అది వర్కే కదా, అది కూడా అమ్మాయిని పడేయడం కూడా ఈ కాలంలో వర్క్, బికాస్ దొరకట్లేదు. వెళ్ళిపోతున్నాను, బాయ్. అంటే ఫ్రెండ్షిప్ ఓకేనా? జస్ట్ ఫ్రెండ్. ఓకే ఓకే, ఫ్రెండ్షిప్ ఓకే. దెన్ ఓకే, ఒక ఫ్రెండ్లీ హగ్ షేక్ హ్యాండ్ సంథింగ్ ఇస్తే నైట్ కల్లో గుర్తు తెచ్చుకుంటా. బాయ్ కాదు, ఒక హగ్, ఫ్రెండ్లీ హగ్ అబ్బా. బికాస్ అబ్బా సాలిడ్. ఉండు ఒక నిమిషం. హలో, నువ్వు అలా నడుచుకుంటే వెళ్తుంటే హే హెచ్కి ఇస్తా అని నా వెంట రావాలనుంది నాకు. యాక్చువల్లీ నాకు ఒక చిన్న కోరిక ఉంది. ఒక అమ్మాయిని హీరోలు తిప్పుతారు కదా, ఇలా అలా తిప్పాలని కోరిక నాకు. నువ్వు హీరోనా? నేను హీరోయినా? అంతే కదా మరి, ప్లీజ్. సరే ఇంకోసారి లవ్ అది ఇది అని చెప్పాను. అవును, జస్ట్ అలా తిప్పుతా, అంతే. అలా తిప్పాలని నా కోరిక. ఓకే, లాస్ట్ లాస్ట్ బా పట్టుకో, లెట్ మీ హోల్డ్ హర్. వీరాది వీరుడవయ్యా. హీల్ సరిలేవు. ఓ మై గాడ్, యాక్చువల్లీ థ్యాంక్ యూ. బాయ్ అంటే ఎలా? ఎన్ని రోజులు బతకాలి ఇంకా నేను? ఇందాకే కదా నువ్వు ఇలా చేస్తే నేను ఇంకెప్పుడు అలా చెయ్యనని చెప్పావు. మళ్ళీ ఏంటి? ఓకే బాయ్.